నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రియాంక చెవిటూరి. నేను ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ని. అనుమయ్ బేబీ హాస్పిటల్లో ఫర్టిలిటీ డివిజన్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మీరు నార్మల్గా ఫర్టిలిటీ అని వినగానే ఐవీఎఫ్ గురించో ఆ జరిగే విధానం గురించో వీడియోస్ చూసుంటారు, కానీ ఇప్పుడు చేయబోయే వీడియో అంతకంటే చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మా దగ్గరికి పేషెంట్స్ ఇంతకుముందు బ్లడ్ టెస్ట్ కానీ, ట్యూబ్ టెస్ట్ కానీ, లాప్రోస్కోపీ కానీ, ఏదైనా ఆపరేషన్స్ కానీ చేయించుకుని, లేదంటే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుని ఎటువంటి పేపర్స్ లేకుండా వస్తూ ఉంటారు. పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నా దాంట్లో సరైన డీటెయిల్స్ ఉండవు. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మేము అదే ట్రీట్మెంట్ రిపీట్ చేయొచ్చు, సైకిల్ ఫెయిల్ అవ్వచ్చు. దీనివల్ల పేషెంట్కి ఫస్ట్ థింగ్ చాలా ఎమోషనల్ స్ట్రెస్, అది కాక చాలా మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక పర్టికులర్ సైకిల్ నుంచి ఎటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఉంటే మన ట్రీట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నట్టు, రేపు పొద్దున మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎటువంటి డీటెయిల్స్ తీసుకెళ్తే మనకి యాక్చువల్గా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు చేయబోయే వీడియో. ఎవరైనా కపుల్ అందులో ఫీమేల్ జస్ట్ మెడిసిన్స్ మాత్రం తీసుకొని వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసిన సైకిల్లో, వీటిని టైమ్డ్ సైకిల్స్ అంటారు, ఈ టైమ్డ్ సైకిల్స్లో ఎటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఆ పేషెంట్ ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంది, ఎంత డోస్ తీసుకుంది, ఏమైనా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందా, ఎగ్స్ గ్రో అయినాయా, ఎగ్స్ రప్చర్ అయినాయా, ఆ రప్చర్ కి ఎటువంటి ఇంజెక్షన్ అయినా తీసుకున్నారా, ఎన్ని ఎగ్స్ గ్రో అయినాయి, ఆ పేషెంట్కి ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లాంటి సింప్టమ్స్ ఏమైనా వచ్చాయా, ఈ డీటెయిల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్.